हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल लल्लीस लाइफ स्टाइल ఈరోజు ఈ వీడియోలో కందగడ్డ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనిని ఇంగ్లీష్ లో ఎలిఫెంట యామ్ అని హిందీలో సురమ అని కూడా పిలుస్తారు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ రెసిపీ అన్నమాట ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి హెల్తీయెస్ట్ రెసిపీ అండ్ బెస్ట్ కూడా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే కొత్త కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా నేను కందగడ్డని మొత్తం పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కందగడ్డని కట్ చేసే ముందు మన చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది కందగడ్డ ఈ పీల్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని చేతులకి కట్ చేసుకోవాలి లేకుంటే గమ్మి గమ్మిగా ఉంటుందన్నమాట చాలా గమ్మిగా ఉంటుంది హ్యాండ్స్ అనేది మొత్తం స్టిక్కీగా తయారైపోతాయి సో అందుకని ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి ఇది ఒక టిప్ అండి కందగడ్డ కట్ చేసుకునేటప్పుడు అండ్ దొండకాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా అలానే చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకోవడానికి కుక్కర్ అవసరమవుతుంది సో కుక్కర్లోకి మొత్తం ఇవి మొత్తం యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్లోకి 1.5 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి 1/2 కిలో అన్నమాట కందగడ్డ 1/2 కిలో 1.5 వరకు వాటర్ యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇవి గమ్మి గమ్మిగా రాకుండా కొంచెం విడిగా ఉడక బాయిల్ అవ్వడానికి ఇలాగ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ఫ్లేవర్ కూడా ఈ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఇలాగ వేసు ఒక చిన్న సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను పెద్దదైతే హాఫ్ సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలాగ 1 విజిల్ వచ్చేంత వరకు సరిపోతుంది ఒకే విజిల్ సరిపోతుంది అన్నమాట చూసారు కదా 1 విజిల్ అయిపోయింది ఇక నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది పడేయకూడదు అలానే పెట్టుకోవాలి కర్రీలోకి యూజ్ అవుతాయి చూడండి ఇలా పక్కన పెట్టేసుకున్నాను వాటర్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 2 టమాటోలు 4 పచ్చిమిరపకాయలు 1 పెద్ద ముక్క అల్లం ముక్క తీసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పెట్టేసుకోవాలి ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2.5 స్పూన్ వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే ఎక్కువ అవసరమవుతుంది ఈ కర్రీకి టేస్ట్ కూడా అలానే ఉంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా 1 విజిల్ ఉడికించి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోవాలి ఎలిఫెంట్ యామ్ ముక్కల్ని వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ నాన్ వెజ్ కూడా అవసరం లేదు ఫైబర్ అంటే 100% ఫైబర్ ఉంటుంది ఇందులో హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఓన్లీ ఇలా ఉడికించుకొని ఉప్పు కారం వేసుకొని కూడా తినచ్చు నెక్స్ట్ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 2 చిన్న సైజు దాల్చిన చెక్క 2 ఏలకులు 2 లవంగాలు కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను కరివేపాకు మీద చిక్కుందని నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయిందండి నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పౌడర్ మీరు మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి నేను వేయట్లేదు మరాఠీ వాళ్ళు ఈ స్టైల్లో చేస్తారండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇక్కడ వాళ్ళు ఎక్కువ తింటారు అది సో నేను కూడా ఇక్కడ వాళ్ళని చూసి నేర్చుకున్నాను అన్నమాట ఇలాగ మొత్తం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీని నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ 1.5 స్పూన్ ద్వారా దాకా కర్డ్ యాడ్ చేశాను ఈ కర్డ్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా
ఇలాగ బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇలాగ మొత్తం కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, చూస్తున్నారు కదా. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి ఈవెన్గా. కలుపుకున్న తర్వాత నేను ముందుగా మిక్సీ జార్లో టమాటా ప్యూరీని వేసాను కదా, అందులో వాటర్ బాగా కలుపుకొని మరి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ని మిక్సీ జార్లోని వాటరు నెక్స్ట్ ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటరు, ఆ వాటర్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. పడేయకండి, అందులో విటమిన్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో నేను పడేయకుండా ఇందులోకి యాడ్ చేసేసాను. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ దాకా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, హెల్తీయెస్ట్ రెసిపీ అనొచ్చు. జస్ట్ బాయిల్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని అయినా తినొచ్చండి. లాస్ట్లో నేను కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చపాతీలోకి, రోటీస్లోకి, రైస్లోకి, అన్నిటిలోకి బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.